అదే కానీ ఆ ధైర్యం చేసినాడు పెద్ద అధికార పార్టీ వాడు ఉంటే అర్జులు పిసిన్ కాకతీయ జిల్లాకుండా వేసిందా ఇప్పుడు మనం చేసేది పెద్ద చెరువు పెద్ద ఎందుకు ఈ కొంచెం పెట్టిస్తాయి తప్పకుండా తీసుకోండి తినరా ఇప్పుడు మనకి అగ్రికల్చర్ కూడా అవి ఎక్కువ అంతరం ఉంది నెల పది రోజులు నడిచింది రామలకుంట్లో మట్టి మనుషులతో తీపించాం మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉద్దేశమే 365 రోజులు మన కాలువలలో నీళ్లు వారాలి. విన్నారా, ఇవాళ ఎస్ఆర్ఎస్పీకి చుక్క నీళ్లు రాలే, ఒక్క చుక్క. మీరే పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తున్నారు, అదే మేడిగడ్డ అన్నారం సుందిల్ల నీళ్లతో జలకళ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న కూడా 1200 TMC నీరు ప్రాణాయితకి వచ్చింది, ఇంతటి కటువులో కూడా. సో కాబట్టి ఒక 2 వర్షాలు పడితే ఈ టెక్నాలజీతోటి తప్పకుండా మనకు మంచిగా అవుతుంది. సో కాబట్టి మన గ్రామాల మధ్యలో ఏ అవుతుందో అన్ని పొలాలు పంటే, అన్ని పంటలు పండుతాయి. అంతా కూడా కొద్దిగా క్లీజర్ అలా ఈ గారు కొద్దిగా చేసినప్పుడు కాంట్రాక్టర్ ప్రసాద్ కొద్దిగా చేసినప్పుడు కష్టం అనుకోక కొద్దిగా అయితే జగన్ చేసిస్తారు. ఉపాధి హామీలు కూడా పెట్టలేరా జగన్? ఉపాధి హామీలో పెట్టి అంత ఎన్ని రోజులలో చేస్తారు ఇది వర్క్? 5-6 రోజులు అయితే, ఎందుకంటే ఈ ఖరీఫ్ మనం వాటర్ వస్తే వేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు వరుడు వరుడు కానీ నాటుకు వచ్చినాయి వరలు పెద్దగా చెప్తాయి, ఎడితే మళ్ళీ ఎండితే చెప్పు నీళ్ళు తప్పకుండా. ఇంకొకటి సార్, మాకు రామాజపడ వేసంగి మాత్రం దీనికి తీయద్దు, ఘోరమైన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు మొత్తం మొత్తం బిగినే వాటర్ అంతా ఆవిధ మండలం ఇవ్వాలి బయలల్లో. తర్వాత డిస్కస్ చేయాలి ఈ నీళ్ళన్నీ వాళ్ళకి. సార్ నూతన కూపారంభ నిర్మాణార్థం భూదేవత వాస్తుదేవత మేడం మేడం అక్కడ
ఓటీ ప్రారంభోత్సవానికి చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే మన టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ, అలాగే మిగతా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ ద్వారా చెరువులోకి అనుసంధానం చేయబడి ఈ కాల్వ ద్వారా చెరువులో నీళ్లు పడితే రైతులకు ఈ ఖరీఫ్ పంట ద్వారానే వాళ్ళకు నీళ్ళు అందితే వాళ్ళు పంటలు చక్కగా పండించుకుంటారనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారి కళ ఈ తూములు ఓపెనింగ్ ద్వారా వాళ్ళు నీళ్లు వస్తే పంటలు చక్కగా వండుతాయన్న వారి కళ, అలాగే మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ప్రోత్సాహం. వారు ఈరోజు భూమి పూజ చేశారు, అందుకు మీ గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించాలి. మన అన్న సంజయ్ అన్న గారు ఎప్పుడు రాయికల్కు జరిగిన ప్రతి పనికి, ముఖ్యంగా రాయికల్ను చాలా తన దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మీరందరూ మన గ్రామ అభివృద్ధికి సహకరించాలి. ఇదివరకే మన హనుమాన్ సార్ అన్నట్టు త్రిమూర్తులు అన్నారు, అది ఆ దేవుని ఆశీస్సుల వల్ల మీ యొక్క సహకారంతో తప్పకుండా రాయికల్ మండలాన్ని గ్రామ అభివృద్ధి చేసుకుంటామని తెలుపుతున్నాను. జై తెలంగాణ. నిజంగా చెప్పాలంటే రాజకీయాలకి ఇవాళ చాలామంది చదువుకున్న వాళ్ళు, యువత రావడానికి ఎన్కముందు చేస్తున్నారు. అటువంటి సమయంలో మళ్ళీ ఈసారి చాలామంది ముందుకొచ్చి పోటీ చేసినందుకు ముఖ్యంగా అందరు కూడా మా యువ నాయకురాళ్లకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతకుముందు జడ్పీటీసీ గారు చెప్పినట్టు ఒక ఉద్యమ పార్టీగా నడిపి ఉద్యమకాలం నుంచి కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి, ఆ నీళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలని ఒక తపన వారి లోపల ఉండే, ఆ తపనతోటి ఇవాళ ప్రభుత్వం వచ్చి అంత ఇదేం లేనిది. కానీ కొన్ని సంవత్సరాలు మనకు ప్లానింగ్కి అవుతుంది, ఒక 3.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో చుక్క నీరు లేకున్నా కానీ అక్కడ మేడిగడ్డ అన్నారం అదంతా కలిపితే దాదాపు 12-13 TMCల నీళ్ళు ఇప్పటికే చేరుకున్నాయి. మరి అలాంటి నీరు రేపటి నాడు దసరా వచ్చేసరికి దాదాపు 100 TMCలు మనకు అక్కడే ఉంటాయి, గోదావరిలో వరద కాలంలో. అదేవిధంగా ఒక 90 TMCలు మనం ఎస్ఆర్ఎస్పీకి తరలించుకుంటే 2 పంటలకు కూడా సరిపడే నీళ్ళు వస్తాయి. పోయిన సంవత్సరం అన్ని వర్షాలు పడ్డా కానీ మనకు 70 TMCలు దాటలే. వాస్తవానికి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు మనం చెప్పేది కాదు, కొన్నిసార్లు రాజకీయ నాయకులు చెప్తారు కానీ ప్రాజెక్ట్ కట్టిన నాడే బాల్కొండ నుంచి ముప్పకాల నుంచి సూర్యాపేట దానికి నీళ్లు పోవాలని కాగితాల మీద ఉన్నాయి. ఇలా కొత్త కాదు, 9 లక్షల ఎకరాల ఆయకట్టు కానీ కట్టి 40-50 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా 6 లక్షల ఎకరాల ఆయకట్టు దాటలే. మళ్ళా దాంట్లో మనం ఎవరికైనా స్వార్థం ఉంటుంది. ఎట్లయితే మనం ఇక్కడ భూపత్పూర్కాడ్ ఇంతకుముందే చెప్తా ఉన్నారు, ఎక్కడైతే తూము పెడతా ఉన్నామో అక్కడ గతంలో అనధికారికంగా కాలువను తెంపి చెరువులకు నీళ్ళు తీసుకుపోయేవాళ్ళం. అట్లనే ప్రతి చోట అదే జరుగుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు కిందికిస్తే నీళ్ళు రావడం, కింది వాళ్ళు మాకు నీళ్ళు రావడం, అలాంటి సమస్య లేకుండా మరి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని, టెక్నాలజీని ఉపయోగించుకొని రివర్స్ పంపింగ్ అంటే ఎదురుగా నీళ్ళు పంపించడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ప్రపంచంలో ఒక గొప్ప కార్యక్రమాల్లో ఇది ఒక గొప్ప కార్యక్రమం. మరి వాళ్ళటి ప్యాకేజీలో 70 లక్షలతోటి 14 OTలు డీపీలు పెడతా ఉన్నారు, మరి ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. సెకండ్ ఫేజ్లు ఇంకా పెడదాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు అధికారులందరికీ కూడా, ఎక్కడ చెరువు నింపే అవకాశం ఉంటే తూము పెట్టాలంటే అతి త్వరలోనే పెట్టాలని నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఒక శాసనసభ్యులు ఆదేశిస్తున్నా. మీరు తప్పకుండా ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దు, చేయాలి. ముఖ్యమంత్రి గారు అది పెట్టించుకోకపోతే మీ శాసనసభ్యులు చేతగానోళ్ళయా అన్నాడు, అంటే మాకు వస్తుంది, మేము కఠినంగా మాట్లాడుతున్నామని చెప్పి మీరు దయచేసి అనుకోవద్దు. కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ గ్రామస్తులు ఏవైతే చెప్తా ఉన్నారో ఆ రామారావు కుంట కానీ ఆ జిల్లా కుంట కానీ లేకపోతే ఈ చెరువు నింపడానికి ఇంకొక తూము కావాలంటున్నారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డీపీలు కానీ ఓటీలు కానీ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి దీంట్లో భాగంగా ఇవాళ కిష్టంపేట చెరువు కానీ, అల్లిపూర్ చెరువు కానీ, ఒడ్డలింగాపూర్ చెరువు, భూపత్పూర్, మూటపల్లి ఇవన్నీ చెరువులో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి. గతంలో కూడా రైతులే ఇవాళ రేపు నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఇంజనీర్లాగా పనిచేస్తున్నారు. ఇవాళ రాయికల్ చెరువు, మైతాపూర్ చెరువు నింపడానికి ఇంజనీర్స్ మర్చిపోయారు, అక్కడ తూము పెట్టాను D-52. రాజకీయ నాయకులు కూడా గతంలో పట్టించుకోలే. ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను వేములవాడ ఎమ్మెల్యే గారు
అదేవిధంగా ప్రీతం నాయకురాలు కవిత గారు రాసిన లెటర్ ఉంది, నేను ఒక మాట మన రైతులతో తీసుకెళ్ళి చెప్పగానే వారు అప్పుడే ఒక ఈఎన్సీకి లెటర్ రాసిన పెడితే ఇవాళ D-52 మీద తూము కడతా ఉన్నారు, చాలా పెద్ద తూము, అది వర్క్ కూడా నడుస్తూ ఉంది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను ఆదుకోవడానికి ఒక అడుగు ముందేసి ఉన్నది. మరి దీంట్లో మిగతా రైతులు కూడా కొంచెం సహకరించాలి. అక్కడక్కడ ఈ తూములు పెట్టినప్పుడు నీళ్లు పోయేటప్పుడు కొంచెం కాలువలు పెద్దగా చేయాల్సి వస్తుంది. ల్యాండ్ ఎక్వేషన్ మళ్ళీ చేయడం అనేది కాదు, గతంలో కూడా ఒక దాంట్లోకి ఒకటికి నీళ్ళు పోతూ ఉండే. ఈ మధ్యలో ఈ ట్రాక్టర్లు వచ్చి, జేసీబీలు వచ్చి, బ్లేడ్ ట్రాక్టర్లు వచ్చి మొత్తం కలుపుకున్నారు, తప్పులేదు. కానీ ఇప్పుడైతే నీళ్లు పోవడానికి అడ్డుపడద్దు, ఎందుకంటే చూస్తూ ఉన్నాం అల్లీపూర్లో కోనమ్మ చెరువు నుంచి ఎగ్గాల చెరువు నీళ్ళు పోవడానికి అసలు నీళ్ళు పోనీయట్లే, అది దురదృష్టకరం. అది గతంలో గొలుసుకట్ చెరువే, కానీ అంతా కలుపుకున్నారు. రైతులు కూడా సహకరించాలి, ప్రభుత్వమే అక్కడ నిలబడి కట్టబెట్టుకొని చేయదు, సహకరించాలి. రైతులు కూడా సహకరించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఒక గొప్ప కార్యక్రమం నిజంగా చెప్పాలంటే ఇవాళ రాయకల్ మండలిలో ఇవాళ శ్రీకారం చుట్టినాం 70 లక్షలతోటి. అలాంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న సోదరి మనలు జడ్పీ చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున గ్రామస్తులు, మండల నాయకులు కూడా వచ్చినందుకు అందరూ